విధి వక్రీకరించడం అంటే ఇదేనేమో పినాకిని ఎక్స్‌ప్రెస్ లో చీరాలకు వెళ్దామని విజయవాడ రైల్వే స్టేషన్ కు వెళ్ళింది ఒక కుటుంబం అయితే రైలు క్యాన్సిల్ అయ్యిందని తెలియడంతో ఆటోలో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కు వచ్చారు ఇద్దరు పిల్లలు అత్తమామలతో కలిసి సుకన్య ఫ్యామిలీ బస్ కోసం ప్లాట్‌ఫామ్ పై ఎదురు చూస్తోంది ఇంతలోనే అదుపు తప్పిన ఓ బస్సు వారి మీదకి మృత్యు రూపంలో దూసుకొచ్చింది కళ్ళు తెరిచి చూసే లోపే అత్తకు అత్తమ్మ కుమారి సహా తన కొడుకు అయాన్స్ గుంటూరుకి చెందిన కండక్టర్ వీరయ్య వ్యక్తి బస్సు కింద పడి చనిపోయారు వెంటనే తేరుకున్న సుకన్య మాత్రం తన ఇద్దరు పిల్లల్లో ఒకర్ని కాపాడింది ఈ ప్రమాదంలో సుకన్య కూడా స్వల్పంగా గాయాలయ్యాయి రైల్లో వెళ్ళాల్సిన తాము అది రద్దవడంతో బస్ స్టాండ్ వచ్చి ప్రమాదంలో చిక్కుకుపోయామని సుకన్య కన్నీటి పర్యంతమైంది విజయవాడ బస్ స్టాండ్ లో అంతా చూస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా రివర్స్ గేర్ కి బదులు ఫస్ట్ గేర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందా ఇప్పటివరకు డ్రైవర్ ప్రకాశం నార్మల్ బస్సులు విజయవాడ టు బెంగళూరు నడిపారు లాంగ్ సర్వీసులకు ఏజ్ లిమిట్ ఉండడంతో 2 రోజుల క్రితమే విజయవాడ గుంటూరు సర్వీస్ కి మార్చారు అయితే మెట్రో ఏసీ బస్ నడుపుతున్న ప్రకాశంకు అనుభవం లేదు ఆటోమేటిక్ గేర్ ఉండే బస్సును రివర్స్ గేర్ వేసినట్లుగా తెలుస్తోంది సరైన ట్రైనింగ్ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు అటు బస్ కండిషన్ కూడా 8 ఏళ్లు దాటడంతో రివర్స్ గేర్ పడలేదని తెలుస్తోంది ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు బస్ స్టాండ్ లో ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండి ప్రమాదంపై విచారణ చేపట్టినట్లు తెలిసింది చివరకు డ్రైవర్ రివర్స్ గేర్ కి బదులు ఫస్ట్ గేర్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ ఎండి వెల్లడించారు ఈ ప్రమాదంలో ఒక మహిళ 2 ఏళ్ల చిన్నారితో పాటు గుంటూరు డిపోకి చెందిన కండక్టర్ వీరయ్య కూడా చనిపోయారు మరికొందరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు అయితే ప్రమాదం నుంచి బయటపడ్డ సుకన్య మాత్రం ఇది బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని టీవీ9 తో ఆమె బాధపడింది బస్సు కింద జనం పడిపోయారని తెలిసినా డ్రైవర్ నవ్వుతూ మళ్ళీ రివర్స్ వెళ్ళాడని వాపోయింది బస్ డ్రైవర్ ని కఠినంగా శిక్షించాలని సుకన్య డిమాండ్ చేస్తోంది బస్సు ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో తన ప్రాణాలతో బయటపడింది కానీ తన బాబు అండ్ అలాగే అత్తగారు కూడా స్పాట్ లోనే చనిపోయారు ప్రెజెంట్ బాధితురాలు మనతో పాటు ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఏం జరిగింది ఏంటి నార్మల్ గా కూర్చున్నాం ముగ్గురు బస్ కోసం బస్ వచ్చింది రాపడానికనే వెళ్తున్నాం నేనేం పెద్దోడిని పెట్టుకొని ఇక్కడ ఉన్నా పిన్ని పెద్దోడిని పెట్టుకొని ఇక్కడ ఉంది అత్తమోళ్ళ ఇద్దరు పిల్లలు పడుకున్నారు ఇక ఆ బస్ వాడు వచ్చేసాడు నేను ఇటు వచ్చేసి గబక్కనే ఇద్దరు పిల్లల్ని లాగాను పిన్నిని వాళ్ళని లాగాను వాళ్ళిద్దరు లాగలేకపోయాను వాళ్ళు లాగేలోపు వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు అత్తమ్మకి దిగిపోయినాయి రాడ్లు దిగిపోయి ఇక్కడ దాకా వచ్చేసింది విజయవాడ నుంచి చీరాలకు వెళ్తున్నాం రైల్వే స్టేషన్ కి వెళ్ళాము అక్కడ స్టేషన్ ఇయాల రద్దు చేశారని మమ్మల్ని ఒంగోలు ఇంకా స్టేషన్ చేసేసారని ఇక్కడికి వచ్చేసాం బస్ స్టాండ్ కి వస్తే బస్సు రాలా 2 బస్సులు వెళ్ళిపోయిన ఇంకో బస్సు వచ్చింది వెనకాల బస్సు ఉందిలే అది వచ్చినాక అప్పుడే లగవబోతున్నాము తప్పించుకోవడానికి కూడా మాకు ఛాన్స్ లేదు వచ్చేసింది అది ఎక్కడ ఇక్కడ స్టాండ్ అయితే అక్కడ దాకా వచ్చేసింది అది తోసుకొని వచ్చేసింది మనిషి తీయడానికి కూడా బయటికి రాలేకపోయింది ఇద్దరు మనుషులు బస్ కింద ఉంటే మధ్యలో పిల్లాడు ఉన్నాడు స్పాట్ లో చనిపోయాడు డ్రైవర్ కార్ బస్సు మళ్ళీ మెడ దగ్గర ఉంది టైరు వాడు బస్సు వెనక రాకుండా నవ్వుతారు అవుతున్నాడు వాడు వాడికి మాత్రం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాడు వాడికి మాత్రం శిక్ష పడాలి ఇద్దరు ప్రాణాలు చిన్న పిల్లడండి వాడు నేను ఫంక్షన్ కూడా చేద్దాం అనుకున్నా ఎల్లుండి ఎవరు రాలేదు అంబులెన్స్ లో మేము వచ్చేసాం మేము 4 పిల్లల్ని వేసుకొని వచ్చేసాం ఎవరు రాలేదు మా అత్తే ఆడే పడిపోయింది అత్త స్పాట్ లో చనిపోయింది బయలుదేరటానికి వచ్చిన బస్సు కాదు ఆపకుండా వాడు వాడి నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు కోల్పోయినాయి వాడికి మీరు ఏ శిక్ష చేస్తారో నాకు తెలీదు స్పాట్ లోనే ఉంది తను బస్సు డ్రైవర్ ఆపడానికి వచ్చాడు ఆ టైంలో బస్సు ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు తీసుకొచ్చేసాడు నేనైతే నా ఇద్దరు పిల్లల్ని కాపాడుకోగలిగాను కానీ మరో ఇద్దరిని కాపాడలేకపోయినా నా కళ్ళ ముందే చనిపోయారు వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అని చెప్పి కూడా కన్నీరు కారుస్తూ డిమాండ్ చేస్తుంది కెమెరా పర్సన్ వెంకట్తో క్రాంతి టీవీ 9 విజయవాడ నుంచి రివర్స్ గేర్ పడకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు బస్ డ్రైవర్ ప్రకాశం మరో
మరోవైపు విజయవాడ బస్ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు అటు ఆర్టీసీ కూడా చనిపోయిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి ఖర్చులు ఆర్టీసీనే భరిస్తుందన్నారు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు ఎండీ